చాలా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక గాయకుడి ద్వారానే అవుతుంది అనుకుంట ప్రజల్ని చైతన్యవంతం చేయడం అనేది. ఇప్పుడు ఎన్నో దేశాలు ఇక్కడికి వచ్చి ఎన్నో చేద్దారనుకుని అదే అది ఏదైనప్పటికీ అది ఎందుకు ఖర్చు పెట్టి టెర్రరిస్టుల వాళ్ళని కట్టాలంటే ఒక అంచేయడం కానీ కానీ వీళ్ళలో చైతన్యం అనేది మీ యొక్క గానం ద్వారానే ఆ పీస్ అనే గానం ద్వారా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా మా నేను పనిచేసే చోట ఒక వ్యక్తితోటి రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. హబీబుల్ ఇంతకుముందు నేను విన్నాను అంటే నాతో 4 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాడు. ఈయన ఒక పెద్ద వ్యక్తితో పెద్ద వ్యక్తిలాగా ఒక చిన్న వ్యక్తిలో నాలాంటి వాళ్ళతో ఒక జోక్స్ ఆ జోక్స్ అలా ఆ విధంగా ఉంటాడు. ఇతను తాలిబాన్తో పనిచేయాలంటే నేనే నమ్మలేకపోయాను. ఏ విధంగా ఇంప్రెస్ చేశారు ఇతను మరి, ఎందుకంటే అతని వ్యక్తిత్వం 4 సంవత్సరాలుగా తెలిసిన వాడిగా అంత మంచి వ్యక్తి. గజల్ శ్రీనివాస్ గారిని నేను మన దేశంలో పుట్టి మన రాష్ట్రంలో మన తెలుగు వ్యక్తిగా ఆయన్ని నేను కలవలేకపోతున్నామో, కానీ ఇక్కడికి వచ్చి ఎంతసేపు మాట్లాడడం ఆయనతోటి ఇది చాలా సంతోషకరంగా ఇది నేను ఊహించిందన్నమాట అండి. ఇది నా లైఫ్లో 9 మంది వ్యక్తులను చూసాను సింగర్స్ని కాదు టీవీలో అంటే డైరెక్ట్గా చూడకపోయినా, కానీ నేను 2-3 పాటలు విన్నాను గజల్. వీళ్ళు ఒక సందేశం ప్రజల్ని ఏ విధంగా ఎలాంటి ఎలాగ చైతన్యవంత చేయాలన్న ఉద్దేశంతో ఈయన పాడతారు. ఆయన పాటలు ఉంటాయి చాలా సంతోషకరమైన ఆయన పాటలు అని తప్పకుండా అవసరం. ఎందుకంటే ఒక్క సితార వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో సితార అంటారు సింగర్స్ని, ఒక సితార వల్లే అవుతుంది అనమాట అండి ప్రజల్ని ఎలా మార్చాలి ఏ విధంగా అనేది. ఎందుకంటే ఆయన పాటలు వల్లే అన్నీ ఎన్నో చూసాం మనం ముందు పాత రోజుల్లోని ఒక సింగర్ ద్వారానే అవుతుందని అనుకుంటాను. అందుకని మీరు రావడం ఎంతో మంచిదిగా నేను వాస్తాను. ఇది వీళ్ళ యొక్క లక్కీగా నేను అనుకుంటాను. థ్యాంక్ యూ మురళి.